సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడైతే మనం చూడొచ్చు విజయ సంకల్ప యాత్రలో యాక్చువల్ గా కిషన్ రెడ్డి గారితో మనం ఉన్నాము. అక్కడ ఆయన గొప్ప మనసు తెలుస్తుంది. సామాన్యుల దగ్గర నుంచి సాధారణ వాళ్ళ వరకు అందరినీ కూడా ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఆ ఆప్యాయత మనం కూడా యాక్చువల్ గా చూద్దామని మనం ఇక్కడికి వచ్చేసాము. అభిమానులు కోట్ల కోట్ల ప్రజలు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడైతే చూడొచ్చు అక్కడి నుంచి ర్యాలీ అంబర్పేట వెళ్తుంది. విజయ సంకల్ప యాత్ర అయితే నిజంగా విజయవంతం అయింది అని చెప్పొచ్చు. మనం కూడా ఆ యాత్రలో భాగంగా కిషన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసాము. ఒక్కసారి ఆయన్ని జస్ట్ ఆయన మాటల్లో ఒకే ఒకటి అడుగుదాము, ఈ విజయ సంకల్ప యాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మనం చూసాము, బట్ ఆయన ఫీలింగ్ ఏంటో ఒక్కసారి ఆయన మాటల్లో అడుగుదాము. మీ విజయ సంకల్ప యాత్ర అయితే చాలా కన్నుల పండుగగా జరుగుతుంది. అభిమానులు అయితే కోట్ల కోట్లుగా వస్తున్నారు, చాలా అభిమానం చూపిస్తున్నారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? ఇదైతే విజయవంతం అయ్యింది. తెలంగాణలో 5 యాత్రలు చేపట్టడం జరిగింది. ఒక యాత్ర మహబూబ్ నగర్ కృష్ణా నది నుంచి, మరొక యాత్ర రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి, 3వ యాత్ర బాసర సరస్వతమ్మ ఆశీర్వాదాలతో, 4వ యాత్ర యాదగిరిగుట్ట యాదాద్రి దేవాలయం నుంచి, 5వది భద్రాచలము రామాయణం నుంచి. ఈ 5 యాత్రలు కూడా మరి ఈరోజుతో చివరి రోజు. ఈరోజు అన్ని 17 పార్లమెంట్ నియోజకవర్గాలు, 111 అంతస్తు నియోజకవర్గాల్లో యాత్రలు పర్యటించడం జరిగింది. మంచి వాతావరణం ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి కావాలని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశం భద్రంగా ఉంటుందని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుందని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మా దేశ భవిష్యత్తు బాగుంటుందని ఈ దేశంలో మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. సార్, ఇంత విజయవంతంగా జరుగుతున్న ఈ విజయ సంకల్ప యాత్రలో బండి సంజయ్ గారి మీద దాడి జరిగింది, దాని గురించి మీ కామెంట్స్ ఏంటి సార్? ఇవన్నీ రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేకుండా ఈ రకంగా దాడి చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు మీ దాడులతో మీ యాత్రలు ఆపలేరు. మీ భయపెడితే మేము భయపడేటువంటి వాళ్ళం కాదు. కాబట్టి మేము ఖచ్చితంగా సమర్థవంతంగా మా ప్రచారం చేసుకుంటాము, ప్రజల మద్దతు కూడగట్టుకుంటాము. అదే మా విశ్వాసం, అదే మా ప్రయత్నం. సార్, ప్రజల డౌట్ ఒక్కటి నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ 6 వరాలు ఇస్తాము అని చెప్పి అసెంబ్లీలో గెలిచేసింది, మళ్ళీ ఇప్పుడు 6 వరాలు మేము అమలు చేస్తున్నాము అంటూ పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకొస్తుంది, మీరేమంటారు సార్? గ్యారంటీలతో గ్యారంటీలు చెప్తా ఉన్నారు. గ్యారంటీ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా 6 గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ గ్యారంటీలు అమలు చేయాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఏం చేయబోతున్నారు, ఆ ప్రభుత్వం దగ్గర ఏ రకమైనటువంటి ఎజెండా లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా ఉండదు. వారి పరిపాలన వీరి పరిపాలన ఒకటే. వీళ్ళిద్దరు కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఇద్దరితో పోరాడుతుంది. తెలంగాణలో ఒక శక్తివంతంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడుతుంది. పార్లమెంట్ సీట్లు ఖరారు ఎప్పుడు ఉండొచ్చు అంటారు సార్? లాస్ట్ వన్ ఇదే, ఎక్కువ ఇబ్బంది పెట్టండి మిమ్మల్ని. వచ్చే 2-3 రోజుల్లో మొదటి లిస్ట్ వస్తుంది. ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? 17కు 17. ఓకే రైట్.